ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని కులాయిల ద్వారా అందించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాయుతంగా చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. కాజులూరు మండలంలో గొల్లపాలెం దుగ్గుదూరు తనుకువాడ గ్రామాలకు ఇంటింటికి కులాయి కనెక్షన్ ఏర్పాటు చేసి స్వచ్ఛమైన త్రాగునీరు అందించే పథకాలకు గౌరవ మంత్రివర్యులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించి ఆరోగ్యానికి భద్రత కల్పించే లక్ష్యంతో పనిచేస్తుందని వివరించారు. అదేవిధంగా మంత్రి వేణుగోపాలకృష్ణ కాజులూరు మండలంలోని గొల్లపాలెంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛత కోసం ఒక గంట శ్రమదానం చేసే కార్యక్రమంలో పాల్గొని ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛతా ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 30 ఓహెచ్ఆర్స్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మాణం చేసి, అంటే ఒకటి ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ప్రజలకు తాగునీరు శుద్ధి చేసింది సప్లై చేయాలని, తద్వారా ఆరోగ్యాన్ని రక్షించడం కోసం నిన్ననే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేశాం. అంటే తనకి ఏ రోగం ఉందో తెలుసుకోలేని అనేక మందికి జబ్బుని జల్లెడ పట్టి, జబ్బున్న వారికి జల్లెడ పట్టి తెలియజేసి వాళ్ళని ఆరోగ్యవంతులుగా చూడడానికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఇది ఈ ప్రజలకు చేసుకున్నటువంటి వరం. నేను కూడా అదృష్టవంతుని ఎంచేతనంటే, నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న సమయంలో కాజులూరు మండలంలో త్రాగునీటి అవసరాలు తీర్చడానికి సుమారుగా 27 కోట్ల 33 లక్షలు పైప్ లైన్ నిర్మాణాలకి, 6 కోట్ల 36 లక్షలు ఈ ఆర్ఎస్ఎఫ్ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ నిర్మాణానికి, అలాగే అవసరమైతే ఈ చెరువుల్ని ఎలా ఎక్స్టెండ్ చేయాలి, ప్రజలందరికీ కూడా రక్షిత మంచి నీటిని పంపిణీ చేయాలి, అది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం. దాన్ని ఈరోజు ఈ ఆర్ఎస్ఎఫ్ ఫిల్టర్ పనులు ప్రారంభించడానికి సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ఎస్సి గారు, ఈ గారు, డిఈ గారు, అలాగే జేఈలు, వారితో పాటుగా మా ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం అనేటువంటి జరిగింది. కాజులూరు మండల ప్రజల దాహార్తి అతి త్వరలో, అది కూడా మినరల్ వాటర్ సమానమైనటువంటి నీటిని వారికి శుద్ధి చేసి పంపిణీ చేసేటువంటి ఒక అదృష్టం నాకు లభించిందని సేవకుడిగా, ఇది నేను ఆ రోజు ఏదైతే ఒక మాట చెప్పానో అది ఈరోజు సంపూర్ణం అవుతున్నటువంటి తరుణంలో చాలా ఆనందంగా ఉంది.